హాయ్ హలో అండ్ వెల్కమ్ టు దిస్ షో దిస్ ఇస్ మీ అనుష కోమల్ యాక్చువల్లీ నేను ఇవాళ చాలా ఎగ్జైటెడ్గా హ్యాపీ మూడ్లో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను బట్ వచ్చిన తర్వాత కొంచెం నర్వస్గా కొంచెం టెన్షన్గా కూడా ఉంది టెన్షన్ ఎందుకో చెప్పే ముందు ఎగ్జైటెడ్గా ఎందుకు ఉన్నానో చెప్తాను ఏమున్నావే పిల్ల ఏమున్నావే శ్రీ శ్రీరామ్ సాంగ్ ఆల్మోస్ట్ అందరికీ సుపరిచితమే బికాజ్ థర్టీ టూ మిలియన్ సిక్స్టీ మిలియన్ అలా వెళ్ళిపోయింది సో ఆ సాంగ్ వచ్చిన తర్వాత అందరి రింగ్ టోన్స్ కాల ఇన్స్టాగ్రామ్ రీల్స్ కుప్పలు కుప్పలుగా కామెంట్స్ చాలా చాలా వచ్చాయి సో ఆ పాట వింటూ ఆ మూడ్లో అలా వచ్చేసాను సో హ్యాపీగా వచ్చాను ఆ సినిమా లీడ్ హీరో అండ్ డైరెక్టర్ని ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడాన్ని నేను కూర్చున్నాను బట్ ఆ తర్వాతే కొంచెం చిన్న నర్వస్ టెన్షన్ స్టార్ట్ అయ్యింది ఎందుకంటే నా ముందు ఉంది అమిత్ తివారి హీరో గారు అండ్ రవిచరణ్ గారు డైరెక్టర్ గారు సో మాట్లాడాలి కదా ఫస్ట్ అమిత్వారి గారిని పరిచయం చేసేస్తున్నాను అవసరం లేదండి మీకు అందరికీ తెలుసు ఆయన ఎప్పుడో పరిచయం అందరికీ సో హాయ్ ఎలా ఉన్నారు ఫైన్ అంటే మీరు చేసిన నెగిటివ్ క్యారెక్టర్స్ జనాలకి చాలా కోపం తెప్పించే క్యారెక్టర్స్ చాలా చాలా చేశారు సో మీకు అబ్బా ఇబ్బందిగా అనిపించి అలా ఫీల్ అయిన క్యారెక్టర్ ఏదైనా అనిపించిందా ఇబ్బంది అంటే నేను యాక్టింగ్ చేసినప్పుడు నేను చెప్పాను కదా నాకు యాక్టింగ్ అంటే పిచ్చి మీరు ఏ అంటే అది చేసేస్తాను సో ఎప్పుడు ఇబ్బంది అని నాకు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు నేను నన్ను నేను స్క్రీన్ మీద చూసి తిట్టిన రోజులు చాలా ఉన్నాయి ఓకే నాకు నేను తిట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను విక్రమార్ కూడా సినిమా చూసినప్పుడు నేను చేసినప్పుడు సార్ చెప్పినట్టు చెప్పే సార్ అన్నారు ఇట్లా చేయి ఇట్లా అన్ని అన్ని అవన్నీ చేసేసా రాజమౌళి గారు ఎలా చెప్పారు చేసేసా అంతా అయిపోయింది డబ్బింగ్ గిబ్బింగ్ అయిపోయింది అప్పుడు మన సినిమా చూసినప్పుడు నేను ఇలా చూస్తుంటే యూనో ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ ప్లేస్ కదా సో నేను అమ్మాయిని ఇలా తీసుకొని ఇలా చేయడం మరి రాజీవ్ కనకాల గారు వాళ్ళ పాపని ఇలా తీసుకొని పాప ఇలా చూపిస్తే ఇలా చేయడం అనేది అప్పుడు నాకు కంట్లో నాకు కంట్లో నీళ్ళు ఇలా వచ్చేసి రా అని నాకు నేను తిట్టుకున్నా ఓకే విక్రమార్గుడులో ఒక ఇన్సిడెంట్ ఉంటుంది అది అది చాలా భయంకరమైన ఇన్సిడెంట్ లా లైఫ్లో మోస్ట్ టెరిఫైంగ్ ఇన్సిడెంట్ అనమాట సుదర్శన్ సెవెంటీ థర్టీ సుదర్శన్ సెవెంటీలో మేము సినిమా చూస్తున్నాం ఇలా రెండు రోజు ఉంటాయి రాజమౌళి గారు అందరు కూర్చున్నారు నేను కూర్చున్నా మా ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు అందరు కూర్చొని సినిమా చూస్తున్నాం సినిమా చూసి నా క్యారెక్టర్ వస్తుంది నా క్యారెక్టర్ హడావడి అల్లరి చేసి ఇంటర్వల్ తర్వాత ఇడ్ డైస్ అంత క్యారెక్టర్ చచ్చిపోయినప్పుడు యువతల ఇటువైపు ఒక రోలో దెవర్ అబౌట్ ఒక టెన్ ఫిఫ్టీన్ యంగ్స్టర్స్ వాళ్ళు లేచి వాళ్ళ చేతిలో చిల్లరు పేపర్లు అవన్నీ ఉండే ఇసిరి ఎంత గలీజ్గా తిట్టుకుంటున్నాను తిట్టారంటే నన్ను చెప్పలేను ఈ కెమెరాలో చెప్పలేను అంత గలీజ్గా తిట్టారు బాగా యా కనెక్టెడ్ నాకు తెలియదు కదా నాకు మొత్తం భయంతో ఊలికే పడేది అమ్మా అయిపోయింది ఇప్పుడు వాళ్ళు నన్ను వాళ్ళకి తెలిసిందనుకో నేను ఇక్కడ కూర్చున్నానంటే నన్ను చంపేస్తారు అని నా ఫీలింగ్ నేను బాగా భయపడ్డా నేనేం చేశానంటే ఇమీడియట్లీ సినిమా ఫినిష్ అవ్వకముందు బిఫోర్ టైటిల్ రోల్స్ నేను పారిపోదామని ఫిక్స్ అయిపోయాను నేను ఇలా పారిపోయాను థియేటర్ నుంచి బయట నేను ఇలా వెళ్ళి నా కార్ వైపు వెళ్తుంటే ముందు నుంచి వాళ్ళు వస్తున్నారు అదే టెన్ మెంబర్స్ నేను చెప్తున్న అమిషా గారు ఐ వాజ్ షిట్ స్కేట్ అంటే నాకు ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు నా కజిన్ ఉన్నాడు ఇద్దరు పక్కనే వాళ్ళ చేతులు పట్టుకొని పారిపోదాం లేకపోతే నన్ను చంపిస్తారు అని కార్ వైపు వీ వర్ లిటరలీ రన్నింగ్ పరిగెత్తే టైంలో వాళ్ళు పరిగెత్తి వస్తున్నారు వాళ్ళు పరిగెత్తి వచ్చి ఆపేసి సార్ 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 ఆ బావుజీ కొడుకు మీరే కదా సార్ అన్నారు నా రియాక్షన్ నేను నేనే సార్ ఎంత బాగా చేశారు సార్ మీరు అసలు అదిరిపోయింది సార్ క్యారెక్టర్ సార్ ఏం క్యారెక్టర్ సార్ ఇది ఇది అని కానీ వాళ్ళు నన్ను మే పొగిడారు మేచుకున్నారు నేనన్నా నాకు అర్థం ఏంటి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ వీళ్ళు భీమత్సంగా తిట్టేసి అసలు నన్ను చంపే అంత రేంజ్కి కోపం వాళ్ళకి వచ్చింది ఇప్పుడు బయటకు వచ్చి ఏంటి ఇది అని ఫుల్ వాళ్ళు హ్యాపీగా అంత చెప్పారు నేను నాకు అర్థం కాలేదు నేను అన్న ఏదో తేడాగా ఉంది దీనికి ఎలా చెప్పాలంటే నెక్స్ట్ డే వెన్ ఐ వెంటు మీట్ రాజమౌళి సార్ ఎందుకంటే నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఎక్కడ పడితే అక్కడ కాల్స్ నెక్స్ట్ డే నుంచి నాకు కాల్స్ సార్ మా సినిమా మా సినిమా అని చాలా మంది ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది